అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువసేపు నేనే చెప్పాలేమో అందరూ సైలెంట్ అయిపోయారు ఇక్కడ రామబాణం గోపీచంద్ గారు నేను ఈ సినిమా చేస్తున్నామని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక తెలియని పాజిటివ్ వైబ్ హ్యాట్రిక్ కాంబో అని అది నాకు ఎంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందో ఈ కథని ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలి लक्ष्य लौक्य मिचाले काशिये सो आशिये हार्ड वर्क स्क्रिप्ट वर्क अभी कल चला एक्स्ट्रॉडनरी कोई सिनेमल की मुझे एक्व माटे बट आउटपुट अद्त चूसा चाल काफिडेंट ग्रैंड स्केल चेयटा की ना अवट अंड अवट फुल सपोर्ट इच्छा पीपल मीडिया फैक्टरी विष्णुप्रसाद गारिकी विवेक गारिकी थैंक्स चेप्तुन्नानु अंटे कोन्नि कथलु विन्नप्पुडु आ कथ कोंचेम ग्रैंड स्केल लो चेस्तेने चाला बागुंटुंदि अने ओक ऐडिया अनिपिस्ता उंटुंदि सो अलांटप्पुडु मनं बड्जेट वैज कोन्नि कांप्रमैज अवकुंडा चेस्ते इंका बागा वस्तुंदि अने फीलिंग वस्तुंदि अलांटि कथलु अलांटि सेटप्स चेयवलसि वच्चिनप्पुडु मनकि प्रोड्यूसर्स అని కాకుండా మేకర్స్ కావాల్సి వస్తుంది సో అలాంటి ఈ కథ మేకర్స్ చేతిలో పడటం వల్ల ఈ రోజు ఇంత గ్రాండ్ విజువల్స్ తోటి మీరు ఆ ట్రైలర్ చూసినప్పుడు చూసిన కొన్ని విజువల్స్ కి చాలా మంది ఫోన్ చేసి చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది అంటున్నారు అంత గ్రాండ్ గా చేయడానికి నాకు మంచి టెక్నీషియన్స్ ని కూడా ఇచ్చారు మొదటగా కెమెరామెన్ విట్రీ చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడు నాకు తనకున్న లైటింగ్ కమాండ్ గాని తనకున్న గ్రాండియర్ విజన్ గాని అతను చేస్తున్న చాలా పెద్ద పెద్ద సినిమాలు తాలూక తన ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ సినిమాకి నాకు హెల్ప్ అయ్యింది సో విట్రీ చాలా సపోర్టింగ్ గా ఈ సినిమాని అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనగానే ఏదో సింపుల్ గా ఒక ఇంట్లో జరిగిపోయే సినిమా కాదండి ఇది గోపీచంద్ గారికి ఆయన ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి అంటే చాలా కొత్తగా ఎవరీ యాక్షన్ ఎపిసోడ్ రిపీటెడ్ గా లేకుండా డిజైన్ చేసుకొని చేశాం సో దానికి మాకు టెక్నీషియన్ సపోర్ట్ ఫుల్ గా దొరికింది అలాగే మా కిరణ్ గారు ఆ డైరెక్షన్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో అంటే ప్రతి మైన్యూట్స్ చాలా క్లారిటీగా వర్క్ చేశామండి అంటే ఇప్పుడు జగపతి బాబు గారికి దీంట్లో ఒక హోటల్ ఉంటది ఒక ఆర్గానిక్ హోటల్ ఆ హోటల్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా డిటైలింగ్ వర్క్ చేశారు అలాగే హౌస్ ఉన్నప్పుడు హౌస్ డిటైలింగ్ గాని యాక్షన్ ఎపిసోడ్స్ గాని కలెక్ట్ అని మనం ఇక్కడ చేయవలసి వచ్చినప్పుడు ఆ దానికి వేసిన ఒక సెట్ గాని అన్ని చూసినప్పుడు అంటే రియలిస్టిక్ గానే సినిమా జరుగుతుందనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి మాకు ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా హెల్ప్ అయ్యింది అలాగా అన్ని రకాల టెక్నీషియన్స్ తోటి ఈ సినిమా చాలా బాగా చేశాం అలాగే ఈ సినిమాకి లుక్ బాగా డీసెంట్ గా ఉండడం కోసం కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చాలా క్లారిటీ తీసుకున్నాం కొన్ని కలర్స్ అంటే కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి కలర్స్ లోనే డ్రెస్లు ఉంటే బాగుంటుంది అని చాలా మైన్యూట్ గా వర్క్ చేసి కాస్ట్యూమ్ సైడ్ కూడా చాలా కేర్ తీసుకున్నాం అందుకే మీ గోపీచంద్ గారు చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ గాని కలర్స్ గాని మీరు చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుంది సో రిఫ్రెష్మెంట్ గా అనిపిస్తూ ఉంటుంది సో అట్లాగా ఈ సినిమాకి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చాలా గ్రాండ్ గా చేసాం మేము చాలా ఎక్సైట్ అయిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి దీంట్లో మేజర్గా నాకు ఇంటర్వెల్ లో క్లైమాక్స్ చాలా హైలైట్ అవుతుందండి సినిమాకి అంటే ఒక కథ బాగా సెట్ అయినప్పుడు ఎప్పుడూ కూడా ఒక స్టార్ట్ మిడ్ ఎండ్ అనంటారు ఈ సినిమాకి ఒక ప్లాట్ పాయింట్ ఫస్ట్ మేము డిజైన్ చేసుకున్నప్పుడే ఒక కథకి స్టార్ట్ ఏంటి మిడ్ ఏంటి ఎండ్ ఏంటి అనేది బాగా సెట్ అయిపోయింది సో దానివల్ల మేము చాలా కాన్ఫిడెంట్ గా ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ గాని క్లైమాక్స్ గాని చాలా కాన్ఫిడెంట్ గా చేసాం సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ వస్తే 100% ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ప్రతి వాళ్ళు ఆ అన్నదమ్ముల మధ్యన అక్కడ వచ్చే కొన్ని ఎమోషన్స్కి కళ్ళంతగా చిన్న చమర్చిన ఫీలింగ్ అయితే వస్తుంది అలాంటి అన్ని ఎమోషన్స్ తోటి చేసిన మా సినిమా ఈ సమ్మర్కి మీ అందరినీ అలరిస్తుంది డెఫినెట్గా మీరు వెళ్ళి చూడొచ్చు ఎలాంటి వల్గారిటీ ఉండదు అలాగే ఎలాంటి ఓవర్ వైలెన్స్ ఉండదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్షన్ సినిమా సో మళ్ళీ అలాంటి సినిమాలు ఎక్కువగా చేసే మ్యూజిక్ డైరెక్టర్కి వెళితే కొంచెం రొటీన్ అవుతుందేమో మ్యూజిక్ అనే ఒక ఫీలింగ్ తోటి కొంచెం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి వెళ్తే బాగుంటుందంటే అప్పుడు మాకు మిక్కీ ఐడియా వచ్చారు
सो आये आ स्टाइलिश म्यूजिक चाल असर चपतार कोई सिम चूस बैकग्राउंड स्कोर गुरी माटड़ता इधलाम चाल मं मत फैमिल एमोशन नैक्स्ट लैवल तस्कूर अलग प्रवीण पुड़ एडिटिंग मेन मे चाल एमोशन फैमिल एमोशन सिनेमल की लेंथ मैं चाल सिम चूस्ट चूस लेंथ बे बहुत ओ 20 मिनट तग्स्ते बोन इलांट कामें चाल सारे मीडिया मित्र चाल रिव्यूस रास्तर अवी मैं चाल कॉन्शियंत चाल क्रिस्पी मेरंदर एंजा चू इंक बोर कने फील एक् चाल षारा दाखी एडिटर प्रवीण पड़ी बेल्प अलग मैं डैलाग्स मधु चाला नावल उ सो तन अटे अन्नदम्मुल मध्य एमोशनल डैलाग्स अभी चाल पवर्फुल चाल नावल उ दाने चूस डैला चाल बहुत मुख्य कथ इच्छा भूपति राजा गार आये एंत सीनियर राइटर मे अंदर तेस सो ने गोपीचंद गार रे मंको सिम चेयर यदा कथ का आये फैमिल सिम चला चाल सक्सेस्फुल नैन भूपति राजा गार सर मे दरों कथ उन्न अड़ते अब आई कथ चपार आ कथ ना वैंने नचि आइडिया गोपी गार मेमंदर कल आमाज की तस्वीर जरिए सो भूपति राजा गार सोल एद आयन कथ लिंदे सो अन्नी रकल एलिमेंट्स तो चाल इदिंद अलागे मैं टेंपल इलांट कमर्शियल सिनेमल की ओक ग्लामर चाल अवसर का जनरल एदो कथ जो मध्य हीरोइन वे सांग्स पड़ेपन बट अला उ डिंपल भैरवी क्यार्टर सिम की चला कीलक टोटल कथ जरग्न आमाई टर्निंग सो मेन प्लाट पाइंट कनेक्ट आम क्यार्टर चला बच्चे सांग चूसर चला ब्यूटिफुल सो डेफिनेट डिंपल की मंच फ्यूचर उम तरह खुशबू गार खुशबूगार तो ननचे चाल फस्ट टाइम का मेम जगपति बाबू गार पकना चला सीनियर उड़े और मंच स्टेचर आर्टिस्ट कावाल एवरते बहुत रकर आपशन खुशबूगार ईडिया वो जगपति बाबू गार पकना उड़े वाइफ क्यार्टर कटे गोपीचंद गार वजन क्यार्टर का मैं चूसा एंकं वालिदर मध्य वे चाल इमोशनल सीन्स मन कटिपड़े आ सीन चूस निजा कोई सीन लोकेशन षार्ट आ एक्सपीरियंस तो वाले एक्सप्रेस तो मन को कॉन्फिडेंस वस्तु गोपीचंद गार गुरी नैन चपेदेन सिमा दि बेस्ट ऐसी हीरोगा फैमिल सिमा बेस्ट फैमिल हीरोगा अलगे लव सीन अला सांग्स डैंस अलागेस अटे और इन वेरिएशन चूपचना एक् मन के हार्ड चला जोवियल सरदा सरदा चशार वाला एनर्जी नेक्स्ट लेवल तस्क्री सो ईम की अन्नी रखा सहक टेक्नीशियन की आर्टिस्ट की अंदर की पेर पेरना थैंक्स चुप्तना अलगे नाजर गार विलन तरुण अरोरा राजा रवींद्र अंत इंका चाल मंदिर सो वाली सुब्ला सुधाकर गार सो अलाकते चाल मंदिर लिस्टे बट आली गार सत्य गेटअप श्रीन वेनल किशोर अंत डायरेक्टर माटेटे अंदर कवर चेयर सो इधंत स्पीच बट ओवराल सपोर्ट टेक्नीशियन की अलागे आर्टिस्ट की अंदर की गोड़ अंत वाल पनचेद हिट सिने फीलिंग पनचे उठा को अला सिम इधे सो मंदर की अंदर सपोर्ट कावाली मध्य आफ्टर करोना रकर सिनाई मारने जॉनर्स मारने का फैमिली एंटरटेनर अनेपड़की मन फैमिल एमोशन एलागैते मन इंटर उतो मन इंडस्ट्री फैमिल एंटरटेनर्स एपड़ अलागे उतए अलाम चेयन मैं चेसा ऐक्चुअल गोपी गार नैन हाउट अंड अवट ह्यूज ऐसी सिम चाहमन फस्ट को डिस्कशन चसा अब आयन अंटे ऐसी सिम बैठ एक्वे नरस मन एना फैमिल एंटरटेनर चाहे सो मन ऑडियंस मन इधर कांबिनेशन सरदा सरदा उलकलकलाड़े सिम चे बहुत ईडिया वो एंटरटेनमेंट
సెంటిమెంట్ ఎమోషన్స్ అన్ని కూడా ఇందాక మధు చెప్పినట్టు కమర్షియల్ సినిమాల్లో అన్ని కలపాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా మిక్స్ సరిగ్గా జరగదు బట్ కొన్ని కథలకి ఆ మిక్స్ పర్ఫెక్ట్ గా జరుగుతుంది నేను చేసిన ఈ సినిమా 100% అన్ని రకాలుగాను బ్లెండ్ జరిగింది సో అన్ని రకాలుగాను ఈ సినిమాకి నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా మీరందరూ ఈ మూవీని సపోర్ట్ చేయండి ఫ్యామిలీస్ అందరూ మే 5th థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూస్తే అరే ఏంటి ఎంత చెప్పారనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు మీకు సరదా సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు ఎలాంటి వల్గారిటీ ఉండదు ఈ సమ్మర్కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా నిలబడుతుంది ఇంకెవరైనా మా వాళ్ళని ఎవరైనా మర్చిపోతే క్షమించండి నేను నెక్స్ట్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్